అందరికీ జయించాలి. ఈరోజు మనం లవణం గారి యొక్క సూక్తి ఒకటి చూద్దాం. అహింసకు పరిమితులు ఉన్నట్లే హింసను కూడా పరిమితులు ఉన్నాయి. అహింసకు పరిమితులు తగ్గుతూ హింసకు పరిమితులు పెరగడం మానవుని సాంస్కృతిక పురోగమనంలో అత్యవసరం. అహింస తోటి మానవులలోని సజ్జనత్వాన్ని గుర్తిస్తుంది, హింసతోటి మానవులలోని దుర్జనత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. అహింస సదవగాహనకు దారితీస్తే హింస పరస్పర అసహనానికి పూనుకుంటుంది. సురాజ్యం స్థాపిద్దాం అనేటువంటి అంశంలో లవణం గారి యొక్క ఆలోచన, ప్రజాస్వామ్యాన్ని సగటు ప్రజల వ్యవస్థ అంటారు. సగటు అనేది అత్యుత్తమం అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు, అలాగే అతి నీచులంత తక్కువ స్థాయికి దిగజారకూడదు. సమాజంలో ఉన్న అతి గొప్పవారు అతి నీచుల సగటు స్థితికి ప్రజాస్వామ్యం చెందుతుందని చెందాలని ఆశ. కానీ నేడు మన రాజకీయ వ్యవస్థ సగటు కంటే దిగజారిపోయింది. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా కనబడుతోంది. ఇందుకు ఒక కారణం ధనబలం, భుజబలం, ఈ రెండు రాజకీయాలకు పట్టుకొమ్మలు కావడం, అలాగే నీతి రాజకీయాలు ఆమడ దూరం అనే భావన వ్యాపించటం. దాదాపు ప్రపంచమంతా పార్టీల ప్రజాస్వామిక వ్యవస్థ ఏదో ఒక రూపంలో ఉంది. మిలిటరీ నియంతత్వాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు నామమాత్రంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు మెజారిటీ తెచ్చుకున్న ముజిబర్ రెహమాన్ని ఆనాటి పాలకులు పాకిస్తాన్కి ప్రధానమంత్రి కానియలేదు. దాని ఫలితం మనం చూసాం, బంగ్లాదేశ్ అవతరించింది. మయాన్మార్, బర్మాలోని ఆంగ్ సాన్ సూచి పార్టీ అత్యధిక మెజారిటీ సంపాదించిన ఆమెను ఆమె పార్టీ నాయకులు ఏళ్ల తరబడి నిర్బంధంలో పెట్టి మిలిటరీ పాలకులే రాజ్యం చేశారు. ఆ స్థాయికి ఎక్కువ పార్టీలు దిగజారకపోయినా మరొక రూపంలో నీచత్వానికి దిగజారడం జరుగుతోంది. ఇందుకు కారణం బీజేపీ ఇటీవల ప్రకటించిన సంసద్ సే సడక్ కార్యక్రమం. పార్లమెంటును జరగనివ్వం, ప్రభుత్వాన్ని విధుల్లోకి ఈడుస్తాం అని ప్రకటించిన వీరు ఇంకొకరిని వీధుల్లోకి ఈడ్చే ప్రయత్నంలో తాము కూడా వీధిన పడుతున్నామని మర్చిపోతున్నారు. పార్టీలు ఉందాతనాన్ని కోల్పోయి అధికార తాపత్రయంలో తాము వీధిన పడి ప్రజాభిప్రాయాన్ని వీధిన పడేస్తున్నాయి. నేటి పార్టీల వ్యవస్థ అధికారం కోసం ముఠాతత్వంగా మారిందే తప్ప సిద్ధాంతాలు, స్పష్టమైన విధానాలు కల ప్రజాస్వామ్య రాజకీయ శక్తిగా ఎదగలేదు. ఎక్కడైనా అరకొర సిద్ధాంతాలు కనబడితే అది అనివార్యమైన ఆ అవకాశవాదంలో భాగమా అనే అనుమానం కూడా వస్తోంది. పార్టీల ప్రజాస్వామ్యం సామ్రాజ్యవాద పారిశ్రామిక పెట్టుబడిదారి వ్యవస్థలో లిబరల్ డెమోక్రసీగా ప్రపంచం ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ పెట్టుబడిదారి వ్యవస్థలో సంక్షోభం వచ్చి మానవతా విలువలు పతనమైపోతున్న తరుణంలో అందులో భాగమైన లిబరల్ డెమోక్రసీకి పతనం కూడా కాకుండా ఉండగలడం అసాధ్యం. నేడు ప్రపంచంలోని ప్రతి వ్యవస్థ 70 సంవత్సరాలు సోవియట్ వ్యవస్థను మినహాయిస్తే పెట్టుబడిదారి వ్యవస్థలో భాగమే. సోవియట్ పతనానంతరం ఇప్పుడు ఆ మినహాయింపు కూడా పోయింది. కమ్యూనిజం పతనం క్యాపిటలిజంకి నాంది అయితే క్యాపిటలిజం పతనం డెమోక్రసీ పతనానికి చాలా త్వరగా దారితీస్తోంది. దీనికి 40-50 సంవత్సరాల కిందనే మన దేశంలో ఎంఎన్ రాయ్, జయప్రకాశ్ నారాయణ్, గోరా గుర్తించి పార్టీ రహిత ప్రజాస్వామ్య నూతన భావనను ప్రజల ముందు పెట్టారు. గోరా ఈ భావనకి కొంత కార్యరూపం ఇచ్చి పార్టీ రాహిత్యానికి ప్రజాప్రతినిధుల నిరాభరణను జోడించి మన రాష్ట్రంలోనే కాక ఢిల్లీకి ప్రధానమంత్రి నెహ్రూ ఇంటి ముందు కూడా సత్యాగ్రహం చేశారు. 1961 అక్టోబర్లో సేవాగ్రామం నుంచి పార్టీ రహిత నిడాంబర ప్రజాస్వామ్య సత్యాగ్రహ పాదయాత్రను ప్రారంభించిన గోరా తన సహచరులతో 1962 జనవరిలో ఢిల్లీ చేరారు. అప్పుడు శంకర్స్ వీక్లీ సంపాదకులు గోరా ఢిల్లీ వచ్చి నిరాశపడతారేమో, ఇక్కడ అసలు పార్టీలే లేవు, ఉన్నదల్లా టీ పార్టీలే అని వ్యంగ్యంగా రాశారు. అప్పటికి ఇంకా రాజకీయాల్లో మద్యం, మాఫియా, సిండికేట్లు ప్రవేశించలేదు. ఇప్పుడు మాఫియా ముఠాలు సినిమా రంగాన్ని ప్రత్యక్షంగా ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇంకా ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోయినా మాఫియా ముఠాలు కుంభకోణాల రూపంలో రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఒప్పుకోక తప్పదు. ఈ నేపథ్యంలో కళంకిత మంత్రులు అనే భాజపా వాదం గాలికి కొట్టుకుపోతోంది. తాము కూడా కళంకిత వ్యవస్థలో భాగమనే విషయం ఆ పార్టీ విస్మరిస్తోంది. చట్టాలకు తమ ఇష్టం వచ్చిన అర్థాలు చెప్పి వాటిని స్వార్థానికి వాడుకుంటూ
మాఫియా ముఠాలకు ఏజెంట్లుగా మారుతున్న రాజకీయ నాయకులు ప్రజలకు తమ మీద విశ్వాసం పోతుందనే విషయాన్ని గ్రహించాలి. చట్టసభలను వదిలి వీధుల్లో పడినంత మాత్రాన వారి మీద నమ్మకం కలగదు. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల ప్రవర్తన అతిహేయంగా దిగజారింది. ఏ పార్టీకి చెందిన వారైనా వారి హుందాతనాన్ని, సభ్యతని, సంస్కారాన్ని, ప్రజాదృష్టిని స్పష్టంగా, నిజాయితీగా ఆచరణలో నిరూపించుకోవాలి. నేటి రాజకీయ నాయకులకు పడుతున్న ఓట్లు వారిపై నమ్మకంతో వేస్తుంది కావు, ప్రత్యామ్నాయం లేక గత్యంతరం లేక చేస్తున్న ఓట్లు. మేధావులు, సహజ సేవకులు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. ఎంఎన్ రాయ్, జయప్రకాష్ నారాయణ్ గోరాలు ప్రతిపాదించిన విషయాలను మనం విశ్లేషించుకోవాలి. మన ముందు తరం స్వాతంత్రం సాధించి మన సురాజ్యం సాధించుకోవాలి. ఈనాటి లవణం గారి సూక్తి, ప్రజాప్రాతినిధ్యం అంటే కోటి ప్రాణాలతో వ్యవహరించడం. ప్రజాప్రతినిధి తనకు ఓటు వేసిన వారికి, వ్యతిరేకంగా ఓటు వేసిన వారికి, ఓటు వేయని వారికి, అసలు ఓటే లేని వారికి, ఇలా మనుషులు మాత్రమే కాదు తన నియోజకవర్గంలోని కొండలకు, నదులకు, చెట్లకు, పుట్టలకు, జంతువులకు, పక్షులకు, భూగర్భ జలాలకు, భూగర్భ ఖనిజాలకు, ఒక్క మాటలో భూమి నుంచి ఆకాశం వరకు మొత్తం చరాచర ప్రకృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు. అటువంటి ప్రజా ప్రాతినిధ్యాన్ని పార్టీ ముఠాలు సంకుచితం చేయడం వలన విశాలత్వాన్ని కోల్పోయి ప్రజాప్రతినిధి వివేకాన్ని కూడా కోల్పోతున్నారు. దీనిని ప్రజాస్వామ్యం సరిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది. జై ఇన్సాన్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి.